మీరు ఎలా ఉండాలి తెలుసా? మీరు ఆశీర్వదించబడాలి, పక్కోళ్ళు కూడా దీవించబడాలని కోరుకోవాలి. ఎవరైనా మన సంఘంలో ఏదైనా బ్లెస్సింగ్ పొందుకున్నారంక బ్లెస్సింగ్ నాకే ఇచ్చాడండి, వాళ్ళ సంతోషంలో మనము కూడా పాలిభాగస్థులం అవ్వాలి. ఒకరోజు నేను బండి మీద వెళ్తుంటే ఒక లారీ వెనకలో ట్రాష్ చేయడం ఏమిటంటే, నన్ను చూసి అడవకునా. ఆ లారీ మీద రాశాడు, ఏం రాశాడు? నన్ను చూసి ఎడవకురా. సంఘపెట్టులారా, ఎవరైనా ఏదైనా మంచిగా దీవించబడ్డారనుకో దేవా, వాళ్ళకి అది ఇచ్చో. నీకు స్తోత్రం తండ్రి, వందనాలు తండ్రి, హల్లెలూయా. నా దేవుడు గొప్పోడంతే ఎవరైనా ఇది కొనుక్కుంటే నిద్రపోయినో పుట్టినంత జీవితానికి నీకు కంపడు దుఃఖాలు. ఏది మళ్ళీ చెప్పండి, పుట్టినంత గుప్పుడంత జీవితాన్ని గంపడ దుఃఖాలు. నీ దుఃఖాలు నీవు నీకు వచ్చినవి కాదు, అందరిని చూసి నువ్వు తెచ్చుకుంటున్న దుఃఖాలు. లోకంలో తాడిందని వాడు ఒకడుంటే, వాడు తలందని వాడు ఒకడుంటాడు. ఎవడికి మించి వాడు కొనుక్కుంటాడు, ఎవడికి శక్తి ఉన్న కొలిది వాడు దీవించబడతాడు. ఆ బాధ మనకొద్దు. మనకున్న అన్నం చేత మనం సంతోషం తిని హ్యాపీగా ఉండడమే అసలు అసలు బ్లెస్డ్ లైఫ్. బ్లెస్డ్ లైఫ్ నీకు ఏ స్థితి ఇచ్చాడు ఆ స్థితిలో రాజులా బతుకోదు.